నేను కూడా 50 ఏళ్ళ బట్టి ఈ రాజకీయాలను ఉన్నా. ఏదో పని మీద ఏదో సందర్భంలో ఎన్ని దవాఖానలకు పోయినా నేను ఉస్మానియాకి పోయినా గాంధీకి పోయినా అంతకు లోగాలు వచ్చినప్పుడు కొన్ని టీఆర్ఎస్ని అనవసరంగా చంపేస్తే ఎంజీఎం కూడా పోయినా అవన్నీ నేను పోయినా పోయిన సందర్భంలో చూస్తాం కదా పరిస్థితి అక్కడ ఏముంది మంచిది అక్కడ ఏం జరుగుతుందండి ప్రభుత్వ ఆసుపత్రి అనగానే అక్కడికి పోతే జ్వరం వస్తుందని అంటారు ప్రచారం చేస్తారు వీళ్ళు యాక్చువల్ ఫ్యాక్ట్ ఏందండి సత్యమేంది ఎన్నడన్నా ఉస్మానియా హాస్పిటల్లో బెడ్ ఖాళీ ఉంటుందా ఎన్నడన్నా గాంధీ హాస్పిటల్లో బెడ్ ఖాళీ ఉంటుందా నీలోపర్ హాస్పిటల్లో బెడ్ ఖాళీ ఉంటుందా మన ఎంజీఎంలో బెడ్ ఖాళీ ఉంటుందా కరోనా కాదు నేను చెప్పేది కరోనా లేని సమయంలో పోవుడు బరాబరే డాక్టర్లు చూసుడు బరాబరే వాళ్ళు సేవ చేసుడు బరాబరే మంచిగా ఇంటికి పోవుడు బరాబరే కానీ దాన్ని బదనాలు చేసుడా ఏం దుర్మార్గం ఇది ప్రభుత్వ ఆసుపత్రులలో నేను శాల్యూట్ చేస్తా ఉన్నా గవర్నమెంట్ డాక్టర్స్కు ఎంత వండర్ఫుల్ సర్వీస్ అంటే వాళ్ళు ఎల్లగొట్టరు పేషెంట్ వస్తే పాపం గవర్నమెంట్ హాస్పిటల్కి పోయేటోడు పేదోడు ఆ సోయితోని వాళ్ళు ఏం చేస్తారంటే దబ్బన బెడ్ లేకున్నా ఒక పరపు కిందేసైనా కానీ ట్రీట్మెంట్ ఇచ్చి బచాయిస్తారు ఎలగొట్టరు దాన్ని టక్కన ఫోటో తీసి పేషెంట్ల నేల మీద బండబెట్టిన ఏం చేయమని రాస్తారు ఇప్పుడు ఎవరు తప్ప అన్నట్టు ఇది కరెక్టేనా నిజంగా హాస్పిటల్లో బెడ్స్ లేకున్నా ఓవర్లోడ్ ఉన్నా ఆ డాక్టర్ ఎక్కువ పరిశ్రమ చేస్తాను ఆ నర్సులు ఎక్కువ పరిశ్రమ చేస్తాను వాళ్ళు తిప్పలు పడతానని వాళ్ళు మెచ్చుకునేది పోయి ఇది జరుగుతుంది ఇది జరగడు మంచిదా నేను ఒక్కని మాట్లాడుతున్నా మీరు అందరూ మాట్లాడాలి మోకాన్ని బట్టి అవసరాన్ని బట్టి అంతే కదా సో ఈ దుర్మార్గాలు మంచి కావు ఇవి నిజంగా సేవ చేస్తుంది మంచోడు అనాలే చెడ్డోడు అంటే ఎట్లా సేవ చేయంగా సేవ చేపించుకున్నాడు తిట్టుడా ఇది ఎక్కడ అన్యాయం ఇది సో ఇది కరెక్ట్ కాదు ఈ పంద సమాజానికి మేలు చేసే పంద కాదు పాజిటివ్ దృక్పథంతో మంచి పద్ధతితో ఒక శాంతియుతమైన సమాజం కోసం అందరం కలిసి కృషి చేస్తే అవుతుంది రిజల్ట్ బాగా వస్తుంది అది జరగాలి అది జరుగుతలేదు పర్టికులర్లీ వైద్య రంగం మీద పెద్ద దాడి ఇప్పుడు రోగం వస్తుంది రోగం వచ్చిన వాళ్ళు అందరూ బతారా గాసరంబానని కొందరు పోతారు ఆటోమేటిక్ కదా దానికి డాక్టర్ మీద దాడి చేసుడు వాళ్ళని గొట్టుడు కట్టుంటుందా ఇది కూడా పద్ధతేనా సమాజానికి ధర్మమా వైద్య సేవలు ఎంత గొప్పయంటే అవసరమైన సందర్భంలో ఎంత గొప్పగా స్పందిస్తారంటే మొన్న మనం ఇంటింటి జ్వరస్వర్భం పెట్టిన నేను సిఎస్ గారితో మాట్లాడితే అని చెప్పిండు చేద్దాం సార్ ధైర్యంగా భయపడతాను కదా కదా వణుకుతాను ప్రతి ఇంటి కోనడు ఏ ఇంట్లో కరోనా ఉండొచ్చు ఆయనకు అంటచ్చు కదా పాపం మన ఆశా వర్కర్ కావచ్చు మన ఏఎన్ఎం కావచ్చు మన హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఎవరికన్నా కావచ్చు అంటుకోవచ్చు కదా కానీ నిజంగా నేను వాళ్ళకు రెండు చేతులెత్తి దండం పెడుతున్నాను మన ఆశా వర్కర్లకు మీరు కూడా సపోర్ట్లు బాగా కొట్టాలి వాళ్ళకి మనం ఎంత దండం పెట్టినా తక్కువనే భారతదేశంలో ఏ రాష్ట్రం చేయాలి ఇంటింటి జ్వర సర్వే చేయాలంటే ప్రతి ఇంటికి పోయి రెండుసార్లు చేయమంటే రెండుసార్లు చేసినటువంటి వాళ్ళు మన తెలంగాణ ఆడబిడ్డలు మన ఏఎన్ఎంలు మన ఆశా వర్కర్లు అందరూ కూడా చేసారు పాపం మెడికల్ కిట్ కూడా తీసుకుపోయి ఇచ్చిండ్రు ఎందుకంటే ఏమైతుంది కరోనా పెద్ద బీమారి పడాయి రాగానే జల్ది సుధరాయించుకున్న వాళ్ళకు సత్తలేరు ఎవడైతే సుతాంతి ఏలుండి పోతావో అవుతాడో అయితే మించుకొస్తాను చచ్చిపోతాను కరోనాకు బెస్ట్ దానికి దెబ్బ బ్రహ్మాస్త్రం ఏంటంటే అర్లీ ట్రీట్మెంట్ తొందరగా అనుమానం రాగానే వెంటనే డాక్టర్ దగ్గరికి పోవాలి మనకు అందుబాటులో దగ్గరికి పోవాలి చక్కగా ఉంచుకోవాలి ఈజీగా బతుకుతున్నారు వాళ్ళు ఇబ్బంది కూడా అయితే లేదు కాబట్టి ఆ ఏఎన్ఎంలు మనం మన అంటే ప్రభుత్వ వైద్య రంగంలో పనిచేసేటువంటి మొత్తం వైద్య వ్యవస్థ రాత్రి మొదలు పనిచేసింది రివ్యూ చేస్తుంటే ఖమ్మం జిల్లా ఆంధ్ర బార్డర్ మీద ఉన్నస్తారు అక్కడ అడగోలు రోగం పడైంది ఇటువంటి అటుపోతాడు అటువంటి ఇటు పోతాడు మనకి కంట్రోల్ లేదు ఎక్కువ ఉందంటే నేను రిజీవ్ గారిని మన హెల్త్ సెక్రటరీని బతిమాలి మీరు ఓన్లీ ఆడెక్కున్నది ఆడికే పోండి హైదరాబాద్ విడిచిపెట్టునని చెప్తే కార్లు పోయినరు హెలికాప్టర్లు పోయినరు ఎట్లా పోయిన అట్లా పోయినరు ఏ జిల్లాలో అయితే ఎక్కువ ఉండినో అక్కడ ప్రత్యేకంగా మొత్తం వైద్య బృందాలు పోయి కూర్చొని కూడా సేవ అందించి వచ్చారు దీన్ని మనం మెచ్చుకోమే దీన్ని పొగడమే తప్పు కదా కాబట్టి ఈ పద్ధతి సమాజం కూడా ఆలోచించాలని చెప్పి నేను మిమ్మల్ని కూడా కోరుతున్నా ప్రజలను కూడా కోరుతున్నా ఆ ఒక పాజిటివ్ దృక్పథం మన లోపల రావాలి ముఖ్యంగా మన మంత్రులు మన ఎమ్మెల్యేలు ఎక్కడ పోయినా హాస్పిటల్ సందర్శించి శబ్బాష్ గొప్పగా పనిచేస్తాను మా యొక్క సిబ్బంది అని వాళ్ళు మెచ్చుకొని రావాలి ఇంకా నలుగురికి ఎక్కువ పని చేస్తారు వాళ్ళు ఒక గంట ఎక్కువ కష్టపడతారు
పడ్డరు రాత్రి లేదు పగలు లేదు రెండు డిపార్ట్మెంట్లు ఇటు హెల్త్ కావచ్చు అటు పోలీస్ కావచ్చు బా అద్భుతంగా పనిచేసింది ఈరోజు మనము 2% లోపలికి పోతున్నాం దగ్గర దగ్గర లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం అయితే వి ఆర్ గోయింగ్ డౌన్ 2% లోపలికి వెళ్ళిపోయినాం చాలా జిల్లాలు 0% పోయినాం సగం జిల్లాల నో కరోనా రాష్ట్రంలో మనం అన్లాక్ చేసే ముందు మొత్తం డిపార్ట్మెంట్ అంతా పిలిచి మాట్లాడి ఏది కరెక్ట్ అంటే సార్ లేదు మన దగ్గర ఉదయం నుంచి ఆ సాయంత్రం 6 దాకా కులనే పెట్టినాం కదా వ్యాప్తి అయితే గప్పుడే కావాలి వ్యాప్తి అయితే లేదు లాజిక్ సింపుల్ లాజిక్ వాళ్ళు చెప్పింది కుల్లైట్స్ పెడితే అయిపోవాలి కదా అంత అంత టైం కుల్లా ఇచ్చినప్పుడు అప్పుడు కాలేదు కాబట్టి ఇక కాదు దబ్బన వస్తుందా రాదా తెలియదు రావద్దని దేవుడికి మొక్కుదాం మేము అన్ని రకాలుగా తయారున్నాం ఫేస్ చేయడానికి వస్తే ఇస్తే అక్టోబర్ తర్వాత వస్తుంది ఈ మధ్యలో రాదు కాబట్టి మనం పేదలు చచ్చిపోతారు ఆయన పని చేసుకొని అన్నం లేక చచ్చిపోతారని చెప్పి చెప్తే అప్పుడు లాక్డౌన్ అయితే తీసినాం వాటికనే అయితే తీసినామా అన్న కూడా వాడు మాట్లాడకండి ఇవానికి ఒక్కరికే పట్టి ఉన్నట్టు మాకు పట్టలేనట్టు మేము ఆలోచన చేయనట్టు ఇట్లున్నది కథ సరే మంచి మాట వాళ్ళ తెలుగుకే వదిలేద్దాం ఇది జరుగుతుంది అయితే హాస్పిటల్ బిల్డింగ్ హెల్త్ సెక్రటరీ గారికి రమేష్ రెడ్డి గారికి నా రిక్వెస్ట్ ఈ 200 ఎకరాలను మీరు దృష్టిలో పెట్టుకొని టోటల్ రీలొకేషన్ చేయండి ఆ ఎంజీ దవాఖాన కూడా అంత పాతబడిపోయింది సిలింబట్టేట్ అయిపోయింది అది ఉంచుదామా దెబ్బ పెడదామా అది కూడా ఆలోచన చేయండి తీసి పారేస్తే పీడపోతే పోతుంది ఏమంటారు తీసేయాలి కదా సుండ్రే సోమేజీ మొత్తం తీసి కొత్త దవాఖాన కట్టుకుందామా డన్ సో నౌ లుక్ ఫర్ డెమాలిషన్ ఆఫ్ ఎంజీఎం మరి ఈ లోపల పేషెంట్లకు బాధ లేకుండా ఏడబెట్టినాడు పెట్టరు సుమా ఎస్ ప్లాన్ ఏం చేయిందంటే మొత్తం కలిపి ఏం చేయొచ్చు అనేది ఇప్పుడున్న ఎంజీఎం ఏం కావాలంటే ఎక్స్క్లూజివ్ మాతా శిశు సంరక్షణ కేంద్రం కావాలి